హాయ్ ఫ్రెండ్స్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను లాస్ట్ పది రోజులుగా వీడియో చేయలేకపోయాను సరే ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి లాస్ట్ ఒక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఓటర్ల యొక్క అభిమానాన్ని పొందేందుకు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేశాయి దాని నుంచి మనం ఏం గ్రహించుకున్నాం దా వాటిని మన కాంపిటేటివ్ పరీక్షలకి ఎలా అప్లై చేసుకుందాం అనే ఎజెండాతో ఈ వీడియో చేస్తున్నాను ఓకే సో రాజకీయమైన పోటీ పరీక్ష అయినా ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇంతకీ ఏమిటా స్ట్రాటజీ ఎలా ఏ ఏ విషయాలను మనం గమనించాలి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షులు గతంలో అయినా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు అలాగే సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉండి కూడా ఎలా వ్యవహరించారు ఏ విధంగా వీళ్ళ నుంచి మనం కాంపిటేటివ్ పరీక్షకి కావలసినటువంటి ప్రవర్తన ఏర్పరచుకోవచ్చు అనే విషయాన్ని నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను చూడండి వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అధికారంలోకి రావటం మీరు ఉద్యోగంలోకి రావటం వాళ్ళు మీరు దానికోసం ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎండలు ఎలా ఉన్నాయో దాదాపు ఎనభైకి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు పైగా ఆయనకి ఒక స్కిన్ వ్యాధి ఉండి ఎండ పడకూడని పరిస్థితి వర్షంలో తడిచారు నానా ఇబ్బందులు పడ్డారు అయినా సరే మిగతా నాయకుల కంటే వయసు రీత్యా ముసలి అని పిచ్చుకున్న యువకుడులాగా బిహేవ్ చేశాడు దానికి కారణం ఆయనలో ఉండే డిటర్మినేషన్ మీరు కూడా ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఎండైనా వానైనా కష్టమున్నా సుఖమున్నా మీ జీవిత ప్రయాణం మీరు చేయాలి ఎక్కడ బెసగకూడదు ఎక్కడ తడబడకూడదు ఒకటి ఇక రెండవది ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ గారు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ జగన్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళు ఏ విధంగా అనేక సభల్లో పాల్గొంటూ మాత్రం అటు ఆ ముఖ్యమంత్రి అధికారాన్ని నిర్వహిస్తూనే ఇటువైపు మరలా తిరిగి అధికార పరంపరలో గట్టి పట్టు సంపాదించాలి అని వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం గమనించాం మరో వ్యక్తి నేను సిగ్నిఫికెంట్గా చెప్పాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు సో ఈ పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఆయనకున్న సినీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటే మనబోటం అయితే కాలు మీద కాలు వేసుకుని సినిమాకు ఒక వంద కోట్లు తీసుకుంటూ చక్కని రొమాంటిక్ ఫైటింగ్ అన్నీ చూసుకుంటూ జీవితాన్ని గడిపేయాలనుకుంటాం బట్ అతను అతను ఏమంటున్నాయంటే అతని భాషలు ఒక గవర్నెన్స్ వ్యవస్థ నాశనం అయిపోయిన సందర్భంలో మీకోసం నేను పిక్చర్లోకి వచ్చాను అన్నారు పిక్చర్ అంటే ఆ పిక్చర్ కాదు ఈ రాజకీయ వేదిక మీదకి వచ్చాను నేను ఏం కోల్పోయినా పర్లేదు నా ప్రాణాలు పోయినా పర్లేదు అంటే ఇక్కడ ఏం మెసేజ్ ఇచ్చారు అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ప్రాణం ముఖ్యం కాదు అదే కదా వివేకానంద గారు కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఆ రాక్ టెంపుల్ వైకి వెళ్ళాలి అనుకుంటే ఐదు మీటర్లు ఎత్తున అలలు వస్తుంటే ఎలాగైనా వెళ్ళి అక్కడే మెడిటేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కే మర్చిపోలేని విజయంతో చచ్చిపోతే చాలదా అనుకుంటూ ఆ అలల్ని దాటి వెళ్ళి అక్కడ చేశాడు అదే ఇప్పుడు రాక్ టెంపుల్గా గుర్తింపబడుతుంది అంటే ఇక్కడ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక ప్రాణం ముఖ్యం కాదు సరే మిమ్మల్ని నేను ప్రాణం తీసుకోమంటలేదు కానీ ఓకే మీకు వచ్చే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవి ముఖ్యమే కాదు ప్రాణమే ముఖ్యం కాదనుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఎంతండి మీరు ఆలోచించాల్సిన విధానం ఓకే అంటే కరేజ్ ఉండాలి విపరీతమైన ధైర్యం ఉండాలి ప్రాణాన్ని లెక్కజేయిన తన ఉండాలి ఓకే నీ నిబద్ధత ఇందాక చంద్రబాబు నాయుడు గారి విషయంలో చెప్పిన నిబద్ధత లేదా మన చుట్టూ అధికారం ఆర్థికం అన్నీ ఉన్నా సరే నీకంటూ ఒక లక్ష్యం ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళాలి నేను ఈ రాజకీయ నాయకుల్లో మరొకళ్ళు గమనించిన వ్యక్తి షర్మిలా గారు ఎంత మొండి ఓకే తన బంధురికాలను కూడా వదిలిపెట్టేసి ఆమె ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ వాళ్ళని మనం ఉదహరించే స్థాయికి వాళ్ళు ఎలా వెళ్ళారు ఏ కారణం వెళ్ళారు సపోజ్ షర్మిల గారు మొండి పోరాటం చేయకపోతే నా వీడియోలోకి వచ్చే అర్హత ఏముందామెకి మొండి పోరాటం కారణం ఏదైనా కానీ బట్ అనుకున్న లక్ష్యం కోసం రైట్ తనకున్న ఆస్తుపాస్తులు కాని వీధులెక్కి ఎండల్లో తిరుగుతూ కొంగిలా పట్టుకుని ఓటు వేయండి అని అభ్యర్థించింది అవునా కదా అంటే ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటే అర్థం చేసుకోవాల్సింది మనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకున్నాక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని తోసుకుంటూ ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోతూ లక్ష్యమే ముఖ్యం అనుకునే ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ చిన్నామి ఎవరు షర్మిలు గారు మధ్యలో మన రేవంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నాయకత్వం చెప్పాలంటే భువనేశ్వరి గారు ఇలా వీళ్ళందరూ దేనికోసం వీధులెక్కారు ఉదాహరణ బాలకృష్ణ ఇద్దరు డాక్టర్స్ తీసుకోండి అంటే నేను వాళ్ళు గొప్పవాళ్ళు మీకన్నా ఎక్కువ వాళ్ళని కాదు చాలామందికి అర్థం కాదు మనం ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఏం తీసుకుంటే మనలో రక్తం బగబగలాడి మన లక్ష్యం వైపు వెళ్తామనే దాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను మంగళగిరిలో లోకేష్ గారిని గెలిపించేందుకు బ్రాహ్మణి గారి నిండు ఎండలో అందులో మంగళగిరి ఎండ తెలుసు కదా తిరిగారు మరి ఆమె పెరిగిన లైఫ్ ఉన్నటువంటి ఆస్తి అనుభవించిన సౌకర్యాలు ఏమైనా తక్కువ వేల కోట్లు వస్తాయి కానీ లక్ష్యం తన భర్తను గెలిపించుకోవాలనే లక్ష్యం అలాగే బాలకృష్ణ గారు రెండో కుమార్తె ఎక్కడ వైజాగ్లో ఆమె కూడా వీధి వీధికి స్లమ్ ఏరియాలకు వెళ్ళి భర్తను గెలిపించండి అని తిరిగింది ఈ దీనికోసం వాళ్ళు వాళ్ళ పొట్ట గడవట్లేదా నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను ఎప్పుడు ఒక లాజిక్ నమ్ముతాను పొట్ట నిండిన వాళ్లే అంత కష్టపడుతుంటే రాబోయే అవసరార్థం పొట్టని నింపుకునేందుకు నీ మీద ఆధారపడిన కుటుంబాలను పోషించుకునేందుకు మనం ఎంత ఎండవని వర్షం అవని ఎందుకు కష్టపడకూడదు అని ఆలోచించండి ఆలోచించండి ఎలక్షన్లు జరిగాయి నేను ఆ పల్నాడు జిల్లాలో ఒక ఆమె గొడ్డలి వేటు ఇక్కడ తగిలింది కదా ఆమెను చూస్తున్నాను ఆమెలో ఉన్న డిటర్మినేషన్ ఏంటి నియో ప్రజాస్వామ్యంలో బూత్లో ఏజెంట్ లేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవ్వనివ్వండి ఇంకోటి ఏదైనా కాని చెప్పి ఆమె వెళ్ళి కూర్చొని చూశారు దట్ ఈస్ కరేజ్ ఉండాలి మనకు కూడా ధైర్యం గొడ్డలి వేటు పడింది చూడు నీకు కూడా పడతాయి పరీక్ష రేపు అనగా వాళ్ళ యాక్సిడెంట్లు అవుతుంటాయి పరీక్ష రేపు అనగా వాళ్ళు జ్వరం వస్తుంటుంది పరీక్ష రేపు అనగా మనకి ఎంతో మా సా డిజార్డర్స్ వస్తాయి ఆ గొడ్డలి వేటు పడ్డా రక్తం చెందుతున్నా నేను ఇదే అని మొండిగా కూర్చొని చూడు ఆ మొండితనం కావాలి అంటే సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి ఒక సామాన్య కార్యకర్త వరకు వీళ్ళందరినీ మధ్యలో తీసుకోండి ఓకే అలాగే బాంబులు వేసుకున్నారో ఏం అంటే అది నేనేం ఏం చెప్తున్నా అంటే ఆ బాంబులు వేసుకోవడం అనేది ప్రాణం పోతుందని తెలిసినా కానీ పోరాటం చేశారే వేసేవాడు కూడా వాడి మీద పడుతుందని తెలుసు పోలీస్ బుల్లెట్ రావచ్చు బట్ దట్ ఇస్ నాట్ ద సొల్యూషన్ దే వాంట్ దేర్ అథారిటీ దే వాంట్ రీచ్ దేర్ టార్గెట్ ఆబ్జెక్టివ్ ఇవి మనిషిలో బగ 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 బగలాడే రక్తంతో ఎవడైతే లక్ష్యాన్ని చూస్తూ ముందుకెళ్తాను నేను ఈ రాజకీయ నాయకుల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నా వీళ్ళలో ఎంత కమిట్మెంట్ ఉంది పవన్ కళ్యాణ్నే తీసుకోను ఏసీ స్టూడియోలోంచి రోడ్ ఎక్కి అయ్యా నన్ను ఒక్కసారి గెలిపించండి ప్లీజ్ ఒక్కసారి సభ ఏం ఆయన అడుక్కోబోతే ఏమైంది అక్కడ నేను అడుక్కోవటం చూడాల తాను అనుకున్న లక్ష్యం కోసం అడుక్కున్నాడు ఎట్లా చేతులు పెట్టి ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి అన్నాడు ఆలోచించు నీలో ఉందా కమిట్మెంట్ నీలో ఉందా నిబద్ధత థింక్ ఆఫ్ ఇట్ నేను చెప్పిన కోణంలో ఆలోచించు మనకు అగతలా ఇడ వేస్ట్ ఫెలో అడుక్కుంటున్నాడు సిగ్లే ఏ నువ్వేం పొడిచావు ఏ రాజ్యానికి రాజువి యువరాజువి అడుక్కోలేమా ఇక్కడ అడుక్కోవటం అంటే ఆ సరస్వతి దేవిని అడుక్కోవటం అమ్మా బాగా ఈ బుర్రలోకి వెళ్ళేలా చెయ్యి దీని ద్వారా నేను రేపు పరీక్ష బాగా రాయాలి తద్వారా అధికారంలోకి నేను కూర్చోవాలి అని అనుకోవాలి దట్ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ ద థింగ్ అందువలన ఏ మాత్రం ఏ వద్దు సరే రాజకీయ నాయకులు ఇంకెన్నో అవలక్షణాలు ఉన్నాయి మనం పాజిటివ్స్ తీసుకుందాం వాళ్ళ సిగ్గులేని తను బూతులు మాట్లాడటం ఇవన్నీ నెగిటివ్స్ అవి మనకొద్దు మనకు కావాల్సింది పాజిటివ్గా ఉండటం పట్టుదలతో ఉండటం కార్యలక్ష్యాన్ని నిర్దేశించుకోవటం ఇక్కడ కత్తి దిగుతుందనుకున్నా అది ఏదో సినిమాలో రవితేజ అంటాడు చనిపోయే ముందు కూడా ఈ కళ్ళల్లో ధైర్యం నీసంలో ఏదో చెప్తాడా అంత డైరా గుర్తులేదు కానీ అది ఉండాలి ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి మీరు కోచింగ్ సెంటర్కి పోతాం ఆ బుక్ చదువుతాం ఈ వీడియో చదువుతాం ఈ లక్షణాలు లేకుండా అవన్నీ ఉన్నా ఉపయోగం లేదు సపోజ్ నేను ఏకే ఫార్టీ సెవెన్ ఇస్తాను దాన్ని ఉపయోగించుకోవడం రాకపోతే ఉపయోగించాల్సిన కరేజ్ లేకపోతే ఉపయోగించే ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే కుడ్ యూ రీవ్ యూజ్ దట్ గన్ థింక్ ఆఫ్ ఇట్ కాబట్టి నేను ఈ లీడర్షిప్లో షైన్ అవుతున్న నాయకులను అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళలో ఈ లక్షణాలన్నీ కనపడుతున్నాయి ధైర్యం అలాగే వాళ్ళు నమ్ముకున్న లక్ష్యం చాలా బగ బగ భగమంటా ఉంటారు ఆ భగభగం అంటా ఉంటూ ఉండవల్లే వాళ్ళు తప్పులు చేసినా కానీ మనకు తప్పులు కనపడతాయి కానీ వాళ్ళకి కనపడు మనం అనుకుంటాం ఈయనంట్రా ఎట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం కానీ ఆ లక్ష్యం ఉంది అది వేస్ట్ అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది అటు తెలంగాణలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాబోతున్నాయి ఇటు ఆంధ్రలో మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్కి డేట్స్ ఉన్నాయి సో ఈ లక్షణాలు ఎప్పుడైనా పుణిపుచ్చుకోండి కోచింగ్ సెంటర్ నోట్స్లు బాగాలే ఆ బుక్ బాగాలే ఈ బుక్ బాగాలే వాడిని అడిగితే ఒకటి చెప్తాడు ఈయనొకటి చెప్తాడు దానితోటి టెలిగ్రామ్ గ్రూపులు ఈ చెత్త వద్దు ఒకటే ఒకటి నిశ్చలంగా మనసును పెట్టుకో నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో ప్రాణం పోయినా పోరాడు అంతే వస్తే గెలుపు వస్తుంది లేకపోతే కష్టపడ్డామన్న సంతృప్తి అయినా వస్తుంది అది ఇది కాకుండా ఉంటే మిగిలేది మనకి మనకి అసంతృప్తి అవహేళన తప్ప ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇది నేను రాజకీయ నాయకుల్ని గమనించి మీకు చెప్తుంది దీన్ని ఒకసారి అర్థం చేసుకుంటే మీరు ఏం మారాలో మీకు అర్థమైంది ఓకే రైట్ థ్యాంక్ యూ